మనకి ఏది తయారు చేసుకోవాలన్నా తక్కువ టైంలో చాలా టేస్ట్గా ఉండే వంటకం కావాలి అనుకుంటే మీరు 5 మినిట్స్లో రెస్టారెంట్ స్టైల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నాను. రండి, ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు ఆనోస్ కిచెన్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లోనే ఫ్రైడ్ రైస్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫ్రైడ్ రైస్ ముందుగా తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను బాస్మతి రైస్ అనేది ఒక 1 గ్లాస్ బాస్మతి రైస్ ఒక 10 మినిట్స్ నానబెట్టుకొని ఈ విధంగా కుక్ చేసి పెట్టుకున్నది. వెజ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఇది ఆయిల్తోనే చేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన వెంటనే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన ఉల్లిపాయ, ఒక ఇక్కడ 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇక్కడ 1 క్యాప్సికమ్, 1 క్యారెట్, ఇవన్నీ యాడ్ చేసుకొని కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోని అవసరం లేదు. వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు. తప్పకుండా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియజేయండి. ఇది మనం రైస్ అనేది కుక్ చేసి పెట్టేసుకుంటే 5 మినిట్స్ కూడా పట్టదండి. 2 మినిట్స్లోనే వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. ఇక్కడ వెజిటేబుల్స్ వేగుతూ ఉండగానే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మగ్గిన వెంటనే కూడా ఇక్కడ మనం కుక్ చేసుకున్న రైస్ అంతా కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇక్కడ రైస్ అంతా యాడ్ చేసిన వెంటనే కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ అజీనోమోటో, 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్. ఇది మీకు స్పైసీ కావాలి అనుకుంటే వేసుకోండి. అన్నీ కూడా యాడ్ చేసిన వెంటనే కూడా ఈ రైస్ అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇంకా ముందు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర ఈ రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంప్లెట్లో తీసేసుకున్నామండి. ఒక 2 మినిట్స్లోనే రెస్టారెంట్ స్టైల్లోనే వెజ్ ఫ్రైడ్ రైస్ ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్లోనే మనం ఇంట్లోనే ఈ విధంగా ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేస్తూ వీడియోని లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.